తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఏ లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుందనో ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆ లక్ష్యాలను నెరవేరాలంటే అది భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమైనటువంటి ఒక విశ్వాసానికి రోజు తెలంగాణ ప్రజలు వచ్చిందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు గాని డీజీపీ గారు గాని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గాని ఈ యొక్క యాత్రలో ఎక్కడ ఏ చిన్నటువంటి సంఘటన జరిగినా ఏ చిన్న అనివార్య సంఘటన జరిగినా ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా ఫ్లెక్సీలు అంటిస్తా ఉన్నారు మేము అంటియలేమా మా చేత కాదనుకుంటున్నారా మీరు మీ ఫ్లెక్సీలు మేము అంటియలేమా మా చేత కాదనుకుంటున్నారా మాకు అది సంస్కారం కాదు అంటే అది సంస్కారం కాదని చూసి మేము అంటున్నాం ఊరుకున్నాం మీరు ఇళ్ళ నిండా ఊర్ల నిండా మీ మంత్రులు వస్తున్నా మీ ఇంటివారు వస్తున్నా రోడ్ల నిండా ఊర్ల నిండా ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు పెడితే మాకు అంటు మాకు అంటయ్యనే మా చేత కాలేదనుకుంటున్నారా మీరు ఈరోజు మా పార్టీ పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకొని అడుగడుగున ప్రజలు నిరాజనాలు పడుతుంటే యాత్ర ముందు కదులుతుంటే చూసి ఓసలేనటువంటి నికృష్టులారా ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకోండి మీ బుద్ధి మార్చుకోండి ఎవరైనా ఒక హద్దు వరకే ఆ హద్దు దాటితే ఎవరు కూడా కంట్రోల్ తప్పినాక దాన్ని ఎవరేం చేయలేదు పోలీసులు కూడా దీన్ని ఇమ్మీడియట్ గా కంట్రోల్ చేసే పరిస్థితి ఏంటి ఎక్కడెక్కడైతే ఫ్లెక్సీ తగలబెట్టినరో ఎవరైతే తగలబెట్టినరో ఆ ఫ్లెక్సీలను ఎంబడే రిస్టోర్ చేయించండి లేదంటే రేపొద్దున ఏ టీఆర్ఎస్ ఫ్లెక్సీ కూడా ఈ యొక్క తాలూకాలో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకండి ఈ తాలూకాలో ఎక్కడ కూడా ఏ ఫ్లెక్సీ టీఆర్ఎస్ ఫ్లెక్సీ పెట్టినా ఈ రోజు వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోవద్దు రేపు మా మీద కూడా ఏం చర్యలు తీసుకోవద్దు దాని కట్టుబడి ఉంటే పోలీసులు అదే చర్యని మీరు పాటించండి ఇరువైపులా ఒకటే రకమైనటువంటి చర్యలుంటే మాకు అభ్యంతరం లేదు మా ఫ్లెక్సీలు కాల్చినా మా ఫ్లెక్సీలు చింపినా మా ఫ్లెక్సీలు కోసినా పట్టించుకునేటటువంటి నాథుడు లేడు టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీని వాళ్ళు చెప్పుకుంటే కూడా ఎవరు చెప్పాలి ఎవరు ఆ ఫ్లెక్సీలు ఆ మొహాలు చూడడానికి వారు ఇష్టమే పడదు వాళ్ళు ఫ్లెక్సీలు ఎంత పెట్టుకుంటే అంత మంచిది అనుకుంటాం ఆ మొహాలు చూస్తూ తిన తీసుకొచ్చేసి వాళ్ళు ఎంత ఎక్కువ పెట్టుకుంటే అంత మంచిది అనుకుంటాం మేము ఫ్లెక్సీలు వాళ్ళు ఇంటింటికి పెట్టాలా తీసి తీసి తిరగాలే ఉమ్మీయాల వాళ్ళ మొహాల మీద అటువంటి పరిస్థితి రావాలని మేము కోరుకుంటాం కానీ ఈ రోజు ప్రజల్లోపల ఉన్నటువంటి గుండెల్లో నింపుకున్నటువంటి వాళ్ళ భావాలను తొలగించే శక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు ఈ టీఆర్ఎస్ నాయకులకు లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇప్పటికైనా ఇమ్మీడియట్ గా పోలీసులు వెంబడే ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోవాలి ఎక్కడెక్కడైతే గొడవ జరగడానికి అవసరం ఉందో ఎక్కడైతే ఇటువంటి ఏమంటారు వీళ్ళని రౌడీలను రౌడీ షీటర్లుగా నమోదు కావాల్సిన కొంత పేరు రౌడీ షీటర్లు నమోదు చేయలేదు తీసేసి వాళ్ళ పేరు రౌడీ షీటర్లకి వాళ్ళ పేర్లు తీసేసి అలా పార్టీలనే ఆ మొహాలను చూస్తే ఎవడొచ్చి బాగా తన్నింటే బాగుండే విధంగా పరిస్థితి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ ఎవడన్నా వేరే వాళ్ళు వచ్చి వీళ్ళని తన్నింటే బాగుండేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ విధంగా దాపురించిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పటిదాకా పోయి వస్తలేదు కాబట్టి ఇప్పుడే ఈ యొక్క ఇటువంటి చర్యలు మన పునరావృతం కాకుండా వెంబడే పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలి మా అధ్యక్షులు ముందే కోరినట్టుగా ముందే చెప్పినట్టుగా ఇటువంటి సంఘటనలు ముందే ఊహించి అంటే మొదటే హెచ్చరించినటువంటి మా అధ్యక్షుడు పండిత్ సంజయ్ కుమార్ గారు డీజీపీ గారిని కోరినటువంటి ప్రొటెక్షన్ ని పూర్తి స్థాయిలో ఇవ్వండి ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర పోలీస్ యంత్రాంగాన్ని జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని ఈ సందర్భంగా కోరుతాం దమ్ముంటే కేటీఆర్ మా పక్కన నడవమంటారు దమ్ముంటే కేటీఆర్ మా పక్కన నడవమంటారు దమ్మంటే కేటీఆర్ మా పక్కన నడవమని ఆయన చెప్పమని జవాబు మేము చెప్తాం జవాబు అసలు ఆ పక్కన మనం ఇద్దరం కలిసి చేద్దాం నువ్వేం చేసావు నువ్వు చెప్పు ఏం చేయలేదో మేము చెప్తాం వాళ్ళ గ్రామాల్లో పర్యటించే దమ్ముందా పోలీసులు లేకుండా ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ ఏ గ్రామంలోనైనా ఎంటర్ అయ్యేటటువంటి దమ్ము ఏ ఎమ్మెల్యేకైనా మంత్రికైనా ఉందా నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు పోలీసు రాజ్యాంగం నడుస్తా ఉంది రాష్ట్రంలో ఈరోజు ప్రజలకు ప్రజాస్వామ్యం లేదు ప్రశ్నించే గొంతుకలు ఉండకూడదు ప్రశ్నించే అధికారం లేదు ఎవరి దగ్గర రాణించేటటువంటి పరిస్థితి లేదు పోలీసుల మహారాలో కార్యక్రమాలు ముగించుకొని పోయేటటువంటి దుస్థితులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండాలి
ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా ప్రజల మధ్యలోకి వెళ్లి వాళ్ళు ఏమి చేసిందో చెప్పుకునేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉందని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మమ్మల్ని తరిమి కొట్టే శక్తి కేటీఆర్ కాదు, వాళ్ళని తరిమి కొట్టకుండా చూసుకోమండి. గ్రామాలకు వస్తే పోలీసులు లేకుండా మీ గ్రామాలకు రాని మీ పరిస్థితి ఏదో తెలుస్తారు. కేటీఆర్ ని రమ్మనండి. ప్రజాసంగ్రామ యాత్ర కాదు, ప్రజామంత్రి యాత్ర, అలాగే పాలకూడ కరెక్ట్ బీజేపీ జాతీయ